హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకేస్ ఫుడ్. ఇవాళ మన పార్వతీస్ కిచెన్ లో ఒక మంచి స్నాక్ ఐటమ్ లేదంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఇంత హెల్దీ అయిన స్నాక్ ఐటమ్ ఏంటి అంటే ఇడ్లీతో తాలింపండి మసాలా ఇడ్లీ అనమాట. చూసేద్దాం తయారీ విధానం. ఈ మసాలా ఇడ్లీ తయారు చేసుకోవడానికి మనకి ఇడ్లీలు ఎప్పుడైనా సరే మిగిలిపోయినా సరే లేదంటే మనం ఈ ఐటమ్ తినాలని ఫ్రెష్గా ఇడ్లీ వేసుకున్నా సరే అండి, నో ప్రాబ్లం. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, క్యూబ్స్గా. మీకు ఎన్ని ఇడ్లీలు అయితే మిగులుతాయో అన్ని ఇడ్లీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఇడ్లీని పక్కన పెట్టుకోవాలండి. అలా ఒక బౌల్ పెట్టుకుని బౌల్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా జీలకర్ర, ఒక క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మ ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక కరివేపాకు రెమ్మ ఓపెన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన పూపులో తగినంత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవి రెండింటిని యాడ్ చేసుకుని 1-5 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న మసాలా పోపులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇడ్లీని, ఆ ఇడ్లీని వేసేసుకోవడమే. అంతేనండి, ఇడ్లీతో కొత్త ఐటమ్ కొత్తగా రుచి కోరుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్గా ఒక నిమ్మకాయ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? మీకు నచ్చిందా మరి ఈ రెసిపీ? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా పోస్ట్ చేయండి. పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ అనేది ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి మీరు చూడండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం పీకేస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.